హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు అనేది ఏమవుద్దంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఎలాగంటే వీడియోకి అనేది ఒక లైక్ చేయండి, మన ప్రతి వీడియో కూడా చెప్తూ ఉంటాం కదండి, లైక్ చేసండి. వీడియో అనేది చాలామంది సజెషన్లకు అయితే వెళ్తూ ఉంటుందండి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా భయ్య మా దగ్గర బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారండి, 6 మంత్స్ నుంచి లేదంటే 5 మంత్స్ నుంచి బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారు కదా. కానీ మీకు దగ్గర ఏంటంటే ఈరోజు బీడింగ్కి వచ్చాయనుకోండి, మీరు 6 మంత్స్ వేస్ట్ చేసిన రోజు అనేది ఆ రోజు వచ్చింది అనుకోండి, ఆ రోజు మీకు తెలియకపోవడం ఏంటంటే కొంతమంది ఏదైనా మెయిల్ కానీ ఫీమేల్ కానీ సపరేట్ చేసేస్తూ ఉంటారు, లేదంటే బయట నుంచి ఇంకో పేరు తెచ్చుకొని ఆ పేరు మెయిల్ దినికేయడం లేదా ఈ ఫీమేల్ దినికేయడం చేయడం చేస్తారు. అసలు మీ దగ్గర బీడింగ్కి వచ్చిందా లేదా, అసలు బీడింగ్కి అవుతుందా లేదని మీకు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి, మీకు అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నా కదండి, ఈ 2 లోబర్స్ కూడా బీడింగ్కి అయితే వచ్చాయండి, మేలు ఫీమేల్స్ 2 కూడా బీడింగ్కి వచ్చాయి. అలాగే ఏంటంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఈ పసుపు కలర్ కూడా 2 కూడా మీకు అనేది బీడింగ్కి వచ్చాయి. ఈ మార్నింగ్ నుంచి కూడా మనకు అనేది పాట్ చెక్ చేసుకుంటున్నాయి, ఫీమేల్ చెక్ చేసుకుంటుంది, మేలు చెక్ చేసుకుంటుంది పాట్స్ అనేది. ఎక్కువ శాతం ఫీమేల్ చెక్ చేస్తుందండి పాట్ అనేది. ఎప్పుడైతే మీ దగ్గర లవ్ బర్డ్స్ అనేది ఏంటంటే మీ దగ్గర అనేది బజ్జీస్ అనేవి ఎప్పుడైతే పాట్ చెక్ చేసుకుంటున్నాయో ఆ పాట్ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా అనేది, అది ఎక్స్పెక్టింగ్ అయితే సిద్ధంగా ఉంది, బీడింగ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అని, అంటే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ ఇది ఫస్ట్ బీడింగ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అది మీకు అందరికీ తెలిసిందే, కొంతమంది తెలియకపోవడంతో మీకు ముందుగా చెప్తున్నాను. ఇది ఫస్ట్గా బీడింగ్ అవ్వాలంటే ఫస్ట్ పాట్ సెట్ చేసుకుంటుంది, ఇది పాట్ సెట్ చేసుకుంటే ఎలా కర్ర మీద కూర్చుంది అనుకుంటే అది బీడింగ్ అవ్వట్లేదు అర్థం. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ అవకాశం లేవు, కానీ పాట్లోకి వెళ్ళి వస్తుంది, పాట్లోకి వెళ్ళి వస్తుంది, ఫీమేల్ ఎక్కువగా పాట్లోకి వెళ్ళి వస్తుంది. అలాగే అంటే మేల్ కూడా ఏంటంటే దీని పక్కనే ఉండి మేల్ కూడా దీంతో పాటు తిరుగుతుంది అంటే మాత్రాన అది డెఫినెట్గా బీడింగ్ అవుతుంది. ఈరోజు అవ్వకపోయినా సరే ఒక వారం తర్వాత అవుతుంది, వారం తర్వాత కాకుండా సరే 2 వారాల తర్వాత అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అది పేరప్ అయిన తర్వాత నేను ఇదే చెప్తున్నాడంటే అప్పుడు బీడింగ్ అవ్వాలంటే మనం అవే అంటే అవ్వదు కదండి, అది బీడింగ్ అనేది ఆ రెండేట్లకనేది అక్కడ నమ్మకం రావాలి, గూడు అలవాటు అవ్వాలి, ఆ గూడులో పాట అలవాటు అవ్వాలి, ఆ పాట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అట్లా సెట్ అయ్యింది, ఆ 2 మైండ్ సెట్ సెట్ అయితే మాత్రమే చక్కగా బీడింగ్ అవుతాయండి. ఇప్పుడు పాట్ కరెక్ట్గా లేకుండా గూడు బాగుంది అనుకోండి, ఆ పాటకి అలవాటు అవ్వాలి. ఇప్పుడు రాగానే మన దగ్గరకు వచ్చిన వెంటనే బీడింగ్ అయిపోవాలంటే ఇంక అందరూ బీడింగ్ చేసేచ్చండి, ఎటువంటి ప్రాబ్లం. ఇంకా షాప్స్లో ఎవరు కొనవసరం లేదు, షాప్స్లో ఒక పేరు కొనుక్కుంటే చాలు, అందరింట్లో కూడా ఎక్సెప్ట్ చేసి చక్కగా పిల్లలు చేస్తాయి. అది కాదు, బోర్డ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత బోర్డ్స్ అనేవి వాటికి అనేది ఆ నేచర్ అంటే మన ఇండి నేచర్ అనేది అట్లకి సెట్ అవ్వాలి. నెక్స్ట్ మన గూడు సెట్ అవ్వాలి, నెక్స్ట్ అంటే మనం పెట్టే పాట్ సెట్ అవ్వాలి. అన్నీ నచ్చితేనే అప్పుడు అన్నీ చక్కగా బీడింగ్ అయ్యి అప్పుడు మీకు ఎక్స్పెక్ట్ అవుతాయి. ఇప్పుడు రాగానే తీసుకొచ్చి బీడింగ్ అయిపోయింటే అవ్వదండి. నెక్స్ట్ ఈ బోర్డ్స్తో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు అనేది డిస్టర్బెన్స్ అయినా సరే బీడింగ్ అవ్వు. నెక్స్ట్ ఏంటంటే వీటికి అనేది టైం టైం ఫుడ్ లేకపోయినా బీడింగ్ అవ్వు. నెక్స్ట్ వీటికి అనేది ఆ గూడు కానీ అలవాటు అవ్వకపోయినా సరే, లేదంటే పాట్ కానీ అలవాటు అవ్వకపోయినా సరే అప్పుడు కూడా బీడింగ్ అవ్వు. అదంతా సెట్ అయిన తర్వాత బీడింగ్ అవుద్ది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మా దగ్గర కూడా తీసుకొచ్చిన వెంటనే ఒకరోజుకి బీడింగ్ అయిపోవండి, టైం పడుతుంది బీడింగ్ అవ్వడానికి, టైం పడుద్ది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం ఈరోజు తీసుకొస్తే మనకనేది 10 రోజుల్లో బీడింగ్ అయిపోతాయండి, బీడింగ్ అయిపోయి చక్కగా ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు చేసేస్తాయి. అవి ఏమొద్దంటే మీకనేది అది తొందరగా అలవాటు అయిపోయినట్టు అర్థం. మీకనేది చాలామంది కూడా అడుగుతూ ఉంటారు భయ్య, ఏంటంటే నాకు వాట్సాప్ చాలామంది మెసేజ్ చేస్తారు భయ్య, ఇప్పుడు నేను రీసెంట్గా ఇచ్చాను కదండి మొన్న పేర్స్ అనేది, నేను 4 పేర్స్ తీసుకొచ్చాను, 4 పేర్స్ కూడా సేలింగ్ అయితే అయిపోయి నెక్స్ట్ వీటితో పాటు ఇంకో 10 పేర్స్ కూడా ఇచ్చాను మన సబ్స్క్రైబర్స్కి అనేది, మొత్తం 14 పేర్లు అయితే అమ్మ నేను 4 రోజులు అనేది బీడింగ్ పేర్లు అనేది. కానీ వాళ్ళకి అనేది ఏంటంటే నాకైతే 5 రోజులు మెసేజ్ చేశారు ఈ మార్నింగ్ అనేది, ఏంటంటే భయ్య ఏంటంటే పాట్స్లోకి వెళ్ళి వస్తున్నాయి, ఫీమేల్స్ మేల్స్ పాట్లోకి వెళ్ళి వస్తున్నాయి. కానీ వీళ్ళందరికీ ఇచ్చేటప్పుడు ఏం చెప్పండి, అందరం కూడా సపరేట్ సపరేట్ కేసులు వేసుకోమని చెప్పాను. ఎందుకంటే నేను ఇచ్చే బర్డ్స్ అన్నీ కూడా సపరేట్ సపరేట్ కేసులో పెరిగినవి, ఎందుకంటే ఒక పేరు సపరేట్ సపరేట్ కేసులు వేసుకుని పెంచుకున్నారు అవతల వాళ్ళందరూ కూడా. కానీ నేను కూడా వీళ్ళకి ఇచ్చినప్పుడు అదే చెప్పాను, వీళ్ళకి ఏమొద్దంటే సపరేట్ కేసు ఉన్నది ఏంటంటే వీళ్ళకి అనేది బే తొందరగా అలవాటు అయిపోతుంది, ఎందుకంటే ముందు నుంచి సపరేట్ కేసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ సపరేట్ కేసులు ఉన్నాయి కాబట్టి ఒక పేరు ఒక కేసు ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా అదే పోర్టల్కి వెళ్ళి చక్కగా సెక్ చేసుకుని అలవాటు అయిపోతున్నాయి. మరి మిగతా కొంతమంది ఏంటంటే కాలనీ విడిచిపెట్టారంట, బట్ అలా టైం పడుతుంది కాలనీ అనేది. కానీ ఈ ముందు నుంచి సింగిల్ సింగిల్ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా సేమ్ సింగిల్ కేసులు వేస్తున్నారు కాబట్టి ఈ 6 కూడా చక్కగా రిజల్ట్ వచ్చింది వెంటనే, అంటే ఇచ్చిన 3 రోజులకి అనేది పాట చెక్ చేసుకోవడం అనేది, అంటే అట్లకి అలవాటు అయిపోయింది. కానీ కాలనీ అనుకోండి, కాలనీ బోర్డ్స్తో అలవాటు అవ్వాలి, నెక్స్ట్ ఏంటంటే ఆ గూడుకి అలవాటు అవ్వాలి, ఆ నేచర్కి అలవాటు అవ్వాలి, లాన్ బోర్డ్స్ అనేది ఎలా ఉన్నాయో ఇట్లా మైండ్ సెట్ ఎలా ఉందో మొత్తం అలవాటు అవ్వాలి. ఆ బోర్డ్స్ అనేట్లో ఈ 2 జత అవుతాయలేవు అని తెలియదు, ఎందుకంటే ఏ జత అవుతుందో తెలియదు. జత అయిన తర్వాత మళ్ళీ పాట్ చెక్ చేసుకోవాలి, ఇన్ని బోర్డ్స్ పాట్లు అనేది ఒక పాట్ సెర్చ్ చేసుకోవాలి, పాట్స్ గురించి గొడవలు అవుతూ ఉంటాయి అవి అని అందరూ తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇది బీడింగ్ అవుతుందని,
ఎప్పుడైతే ఫీమేల్ పాట్లోకి వెళ్ళి కూర్చుందో ఒక పూట కానీ లేదంటే ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ కూర్చుందో, అప్పుడు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా అది ఆ పాట దానికి నచ్చిందని. ఒక్కసారి ఆ పాటలోకి వెళ్ళి అది ఒక పూట అంటే అక్కడే కూర్చుందంటే మాత్రాన నెక్స్ట్ డే కానీ లేదంటే మరుస రోజు కానీ బీడింగ్ అయిపోద్దండి ఆటోమేటిక్గా అనేది. బీడింగ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ పాటలోకి వెళ్ళి కూర్చుందనుకోండి, మేల్ బయటలా కాపలా కాస్తుంది. అంటే దీని ఆకృతి ఏంటంటే దాని రామని చెప్తుండేది బయటకు మాడతాయి మీటింగ్ అనేది. బట్ ఏంటంటే ఫీమేల్ అనేది ఒకసారి పాటలో కూర్చొని ఎక్స్పెక్ట్ అవకాశం ఉందంటే మాత్రం అది పాటల నుంచి సాధారణ బయటకు రాదు. మీకు ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్గి పెట్టిన తర్వాత బయటకు వస్తుంది, 2 ఎగ్గి పెట్టిన వస్తుంది, తర్వాత 3 ఎగ్గి నుంచి ఏంటంటే అసలు బయటకు రాదు. ఫుడ్ తినడం కానీ లేదా బీడింగ్ టైలో కానీ వస్తుంది తప్ప ఎప్పుడు పడితే బయటకు వచ్చి తిరగదండి మీకు అనేది. చూసాం మేల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే ఇక్కడ ఉన్న ఫీమేల్కి అనేది ఏంటంటే 4 ఎగ్స్ ఉన్నాయి కింద అనేది, అందువల్ల అది ఎగ్స్ అనేది హ్యాచ్ చేస్తుంది, అందువల్ల బయట రావట్లేదు. కానీ మేల్ ఏంటంటే ఇంకా 5 6 ఎగ్స్ ఆ గిరున్న బర్డ్స్ అన్నీ కూడా 6 ఎగ్స్ పెడతాయండి. ఒకసారి 7 పెడతాయి, ఒకసారి 8 కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ 6 పిల్లలు మాత్రమే చేస్తాయి. మీకు దగ్గర అబద్ధం ఎందుకు, ఇందులో నేను అబద్ధం చెప్పడం నాకు 8 పిల్లలు 8 గుడ్లు పెడతాయి 8 పిల్లలు చేస్తాం కాదు, 8 ఎగ్స్ పెట్టినా సరే నా దగ్గర 6 పిల్లలు చేస్తాయి. అందువల్ల అంటే మీకు నిజంగా చెప్తున్నాను, మీకు ఏదన్నా సరే ఓపెన్గా చెప్దామని చెప్పేసి. ఇప్పుడు మేల్ పిలుస్తుందని కానీ అది హ్యాచ్ చేస్తుంది బయట రావట్లేదు. మీకు మాత్రాన అది బీడింగ్ అవుతుంది ఒక 10 రోజుల్లో కానీ లేదంటే 5 రోజులు కానీ అంటే మేలు ఫీమేల్ కిసింగ్ చేసుకుంటాయి, కంటిన్యూ కిసింగ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగేటంటే ఈ పోట్లకు వెళ్ళి వస్తూ ఉంటాయి, అది కానీ మీరు కనిపెడతా చాలు డెఫినెట్గా పేరు అసలు ముట్టుకోవద్దు ఇంక మీరు, అది అవుతుంది మీరు వదిలేయండి దాన్ని. ఒక 1 రోజులు పట్టచ్చు 10 రోజులు పట్టచ్చు, ఆ 2 పేరే పైపోయి అంటే చాలు ఇంకా మీకు అనేది. ఏదో రకంగా అనేది అవి బీడింగ్ అవుతాయి, ఏదో రకంగా అనేది ఎగ్స్ పెడతాయి. ఎలాంటి ఏంటంటే అవి కిసింగ్స్ అవుతున్నాయి కానీ మా దగ్గర ఎగ్స్ పెట్టలేదు తీసేయకండి, పడితే టైం పడుతుంది ఎందుకంటే ఆ 2 అండర్స్టాండింగ్ అయిన తర్వాత గూడు సెట్ అవ్వాలి పాట్ సెట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి, ఎలాగంటే మన ఛానల్ వీడియోస్ కానీ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.